సినిమా థియేటర్ లో ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా, మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న మూవీ గాలి సంపత్. శర్వానంద్ ఫ్యామిలీ డ్రామాకు ఆడియన్స్ ఫిదా. మార్నింగ్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ శ్రీకారం. నమస్కారం అండి మీడియా మిత్రులకు, అట్లాంటి మీడియా ఫ్రెండ్ మీడియా సోదరులందరికీ చాలా నమస్కారం అండి. నిన్న మీడియా మిత్రులందరూ కూడా రివ్యూస్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉందండి. నన్ను బాలచంద్ర గారితో టైటానిక్ సినిమాతో పోల్చి చెప్పడం అనేది నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. చాలామంది అప్రిషియేట్ చేశారు. ఒక 20 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఎలాంటి స్టోరీ రాలేదు. ఫస్ట్ టైం మీరు ఎంతో మెసేజ్ ఓరియంటెడ్గా తీశారు. చాలామంది అప్రిషియేట్ చేసేసి నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా థియేటర్ రెస్పాన్స్ చూస్తుంటే నాకు కూడా ఇదిగా ఉందండి. నాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు అందరికీ నమస్తే అండి. ఇప్పుడే మూవీ చేశాను. మా డైరెక్టర్ సార్ దేవరకొండల విజయ్ ప్రేమ కథ కింద హార్ట్ బ్రేకింగ్ లవ్ స్టోరీ అని వేసినప్పుడు ఏంటి ఇది కొంచెం పిచ్చిగా ఉంది అనిపించింది, కానీ ఇప్పుడే అర్థమైంది. I'm very happy and I'm very emotional right now. Thank you. No, no, I can't. హాయ్, హ్యాపీ శివరాత్రి టు ఆల్. ఈ సినిమా ఇప్పుడే చూసాం సప్తగిరిలో. వండర్ఫుల్ రెస్పాన్స్ వస్తుంది. యా, ఫస్ట్ నుంచి చెప్పాలా? యా, వండర్ఫుల్ రెస్పాన్స్ అండి. అన్ఎక్స్పెక్టెడ్. ఒక మెసేజ్ ఇచ్చే రేంజ్ కాదు నాది. యాక్చువల్లీ ఒక ఎంటర్టైన్మెంట్ తీస్తే నన్ను ఎంకరేజ్ చేస్తారు, కానీ మెసేజ్ ఇచ్చే రేంజ్ కాదు నాది. బట్ మా డైరెక్టర్ గారు రిసీవ్ చేసుకుంటారు ప్రజల మీద నమ్మకంతో, ఆడియన్స్ మీద నమ్మకంతో ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకోవడం అయింది. ఆయన సీరియస్లీ కొట్టేశారు, అర్థమైపోయింది. మొత్తం ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్ నుంచి నేను ఇప్పుడు కాల్స్ చాలా మాట్లాడానండి. సెకండ్ హాఫ్ అదిరిపోయింది, సెంటిమెంట్ అదిరిపోయింది. ఇంకో గోరెంటాక్ సినిమా అవుద్దని చెప్పారండి. గోరెంటాక్ సినిమా ఎంత రెస్పాన్స్ ఇచ్చిందో సేమ్ అలానే. థ్యాంక్ యూ సో మచ్ అండి, వండర్ఫుల్ రెస్పాన్స్. మరి లైఫ్లో మర్చిపోలేను. ఫస్ట్ టైం నేను థియేటర్ రివ్యూని ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, నన్ను, నా సినిమాని, నా టీమ్ని ఎంకరేజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. శుభాకాంక్షలు. ఈరోజు మా బ్రదర్ మూవీ రిలీజ్ అయింది, దేవరకొండలో విజయ ప్రేమ కథ. అందులో నేను కూడా ఒక ఫైనాన్షియల్ క్యారెక్టర్ కూడా చేశాను. బట్ ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయిందంటే, ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో చూసి ఏదో ఒకటి నేర్చుకోవాలని, మనం తప్పకుండా ఈ సినిమాను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ చూసి ఆనందించాలి. ఆ మెసేజ్ని మనం కరెక్ట్గా క్యారీ చేయగలిగితే సొసైటీకి మనం ఎంతోమంది హెల్ప్ చేసిన వాళ్ళ మాత్రం. విష్ యూ ఆల్ ది బెస్ట్. టీం కూడా ఎంతో కష్టపడ్డారు. హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్టర్. ఎంత ఓపిక, ప్రతి సీన్ కూడా ఎమోషనల్ వచ్చే వరకు కూడా ప్రేక్షకుడి కంట తడిపెట్టే కంపల్సరీ అనే ఏమ్ సక్సెస్ అయ్యాడు. ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారు. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ అదిరింది. కంపల్సరీ ప్రతి ఒక్కరు చూసి మెసేజ్ని కరెక్ట్గా ఆఫ్ చేసుకొని వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలి. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. మంచి సినిమా, ఒక మంచి ఉద్దేశంతో తీసిన సినిమా. ఇట్లాంటి సినిమాలను ఆదరించాలి. ఎందుకంటే పొగ త్రాగితే ఫస్ట్ ప్రతి సినిమాలో పడేటువంటి ట్రైలర్ని సినిమా రూపంలో తీశారు వీళ్ళు. మౌర్యాని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అట్లాగే కొత్తగా వచ్చినా కానీ మంచి ఎనర్జెటిక్ ఫైట్స్ తోటి, అద్భుతమైన డైలాగ్ డెలివరీతో విజయశంకర్ ఆకట్టుకున్నాడు. మిత్రులు గోవిందరావు చేసిన పాత్ర కూడా బాగుంది. మన్మథరావు గారు నిర్మాతగా చేసినటువంటి ప్రయత్నానికి గవర్నమెంట్ అవార్డు కూడా రావాలని, యాజ్ ఏ గిన్నీస్ రికార్డ్ హోల్డర్ బల్లెం వేణుమాధవ్ గిన్నీస్ రికార్డ్ హోల్డర్గా ఆయన నా తమ్ముడిని ఆశీర్వదిస్తున్నాను, మన్మథరావుని. అట్లాగే విజయశంకర్ ఇప్పుడు బిజీగా ఉన్నాడు. అర్ధరాని సినిమాతో తన విశ్వరూపాన్ని చూపించిన మౌర్యాని ఈ సినిమాలో కంటతడి పెట్టించింది. ఆమె పర్ఫార్మెన్స్ ఫస్ట్ హాఫ్లో ఒక గొప్పింటి బిడ్డగా ఉన్న ఆమె పేదరికంలో ఉన్నప్పుడు ఆమె యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ అది కానీ ఎక్దం ఆ ముఖం మీద మొటిమలతో సహా ఆమె సహజత్వంగా తీసుకున్న తీరు, దర్శకుని పనితీరుని, మేకప్ని అన్నిటినీ కూడా, ముఖ్యంగా మ్యూజిక్, సెకండ్ హాఫ్లో ఉన్న సాంగ్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ సాంగ్స్. ఇట్లాంటి మంచి సినిమాలను ఆదరించాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ, ఉత్తమ అభిరుచి ఉన్నటువంటి ప్రేక్షకులు ఇట్లాంటి సినిమాలు లేపాలని చెప్పేసి
మరీ మరీ విన్నవించుకుంటూ విజయశంకర్ కి మన్మధరావు గారికి మంచి భవిష్యత్తు ఉండాలని గోవిందరావు గారు చేసిన సపోర్ట్ మీరందరూ కూడా పత్రికా ముఖంగా కూడా సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ వెరీ వెల్ బెస్ట్ టు దేవరకొండలో విజయ్ ప్రేమ కథ ఇది మంచి విజయం సాధించాలని మరీ మరీ కోరుకుంటాను మీడియా మిత్రులారా ఇట్లాంటి సినిమాలు సపోర్ట్ చేయండి మంచి సినిమాలను ఆదరించండి అవార్డ్స్ ఇవ్వండి ఇట్లాంటి సినిమాలకి పల్లెం మేన్ మాధవ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు లైన్ డాక్టర్ వీణా సరస్వతి ఫిలిం ట్రీ బ్యానర్ కి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాను ఈరోజు శివరాత్రి సందర్భంగా శివత్రి బ్యానర్ పైన విడుదలైన దేవరకొండలో విజయ్ ప్రేమ గాథ మూవీ చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్క మూవీలో ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది బట్ ఈ మెసేజ్ ఈ మూవీలో ఉన్న మెసేజ్ డిఫరెంట్ గా ఉంది డెఫినెట్ గా ఒక ఆడవాళ్ళు ఎట్లా బాధపడతారు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని ఇందులో చాలా చాలా క్లుప్తంగా తెలియజేశారు ఎందుకంటే పొగ తాగడం సమాజంలో మామూలుగానే ఉంది ఎంత చెప్పినా అది వస్తుంది బట్ ఆ తాగి పీల్చుకునడం ద్వారా ఎంత ప్రాబ్లం అవుతుంది అన్నది ఇందులో క్లుప్తంగా చూపించారు సో ఈ డెఫినెట్ గా ఈ మెసేజ్ ఓరియంటెడ్ మూవీని ప్రజలందరూ చూడాలి ఆదరించాలి అలాగే పెద్ద పెద్ద హీరోలు మన చిరంజీవి గారు బాలకృష్ణ గారు కానీ ఇటువంటి మూవీస్ ని వాళ్ళు కూడా ఆదరించి ఇంకా ఇట్లాంటి మన మౌర్యానిని ప్లస్ విజయ్ని కూడా ఆశీర్వదించాలి వీళ్ళిద్దరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మౌర్యాని చాలా అద్భుతంగా నటించింది అసలు చించేసింది సీరియల్ ఈ మూవీలో ఈ ఇట్లాంటి పాత్ర ఆడవాళ్ళని ఎంత గుండెలకు హత్తుకునే పైలా ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టేలాగా నటించినందుకు నేను గవర్నమెంట్ ని తనకు ఉత్తమ నటిగా బహుకరించాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను వేడుకుంటున్నాను తప్పకుండా ఇట్లాంటి మూవీస్ ని ఆదరించండి ఘన విజయం చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ హాయ్ నేను రవిప్రకాష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ నమస్కారం అండి నేను మీ శివాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ